హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఒక లాస్ట్ మినిట్లో కొన్ని టిప్స్ చెప్దామని వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే, ప్రజెంట్ మనకి 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ చేయాలి. నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు టాప్ మెరిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఎన్టీపీసీ రాసినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సిబిటీ 2లో డిస్క్వాలిఫై అవటం వల్ల గ్రూప్ డికి వాళ్ళకి చాలా గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. చాలామందికి కూడా మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకేంటంటే, ఎన్టీపీసీకి గ్రూప్ డికి చూసుకున్నట్లయితే ఎన్టీపీసీలో సైన్స్కి ఇంత కోటా అనేది అయితే లేదు. కానీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి సైన్స్కి 25 మార్క్స్ అనేది కేటాయించబడింది. అక్కడే కానీ కొంచెం వేరియేషన్, మిగిలిన ప్రతి సబ్జెక్టు కూడా ఈ ఎన్టీపీసీకి తీసిపోందేం కాదు. ఓకేనా? కాబట్టి ఎన్టీపీసీ పిల్లలు అయితే గట్టి పోటీ వేస్తారు. ఓన్లీ గ్రూప్ డి రాసే పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ ఆధార్ కార్డుతో పాటు ఇంకేదన్నా ఎక్స్ట్రా ఒరిజినల్ కార్డ్స్ ఏదైనా తీసుకెళ్ళటం మంచిది. ఓకేనా? ఇంకా హాల్ టికెట్ 2 ఫోటోలు తప్పకుండా తీసుకెళ్ళండి. ఇంకా కుదిరితే మాస్క్ ఇవి తీసుకెళ్ళండి. ఇవన్నీ కామన్ చెప్పేది. ఇంకా మీరైతే ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ పడొద్దు, తప్పులు మట్టికి చేయొద్దు. తప్పుల వల్ల మీరు చాలా బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం మహా అయితే కనీసం ఒక 5 లోపలే చేసుకోగలిగితే మీకు బెస్ట్ అన్నమాట. అసలు మిస్టేక్స్ సుమారుగా ఒక 5 లోపలే చేసుకోగలిగితే మీరు బెస్ట్ ఇచ్చినట్టు. ఓకేనా? ఇంకా మీకు ఎక్కువ తప్పులైతే మీరు డిస్క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్, అసలు ఎన్ని అటెంప్ట్ చేయాలంటే, నాకు తెలిసి అయితే ఏ కాస్ట్ వాళ్ళైనా ఒక 70 కనుక మీ యొక్క అటెంప్ట్ ఉండగలిగితే, తక్కువ చదివాము అసలు మాకు సబ్జెక్ట్ రాదు, ఏదో కొంచెం టచ్ చేసామనుకున్నా, ఆల్రెడీ ఎన్టీపీసీ సిబిటీ పిల్లలు ఉన్నారు కాబట్టి కనీసం 70 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే ఏ కాస్ట్ వాళ్ళైనా సరే మీరు బెస్ట్ ఇచ్చినట్టు ఈ యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్లో. ఓకేనా? మీకు కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరిగింది ఖచ్చితంగా. ఇంకా హిస్టరీ నుంచి 2-3 మార్క్స్, ఎకానమీ నుంచి 2 మార్క్స్, పాలిటీ నుంచి 2 మార్క్స్, ఇలా కరెంట్ అఫైర్స్ అండ్ జీఏ నుంచి 20 మార్క్స్ కేటాయించబడి ఉంది. ఇంకా తర్వాత సైన్స్కి 25 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? మీ వీటిలో ఈ యొక్క సైన్స్లో ఎవరైతే గ్రిప్ ఉందో వాళ్ళు మట్టికి ఛాంపియన్స్గా ఉంటారు. ఎందుకంటే మ్యాథ్స్ అందరూ చేస్తారు, రీజనింగ్ అందరూ చేస్తారు. ఓకే? ఇంకా కరెంట్ అఫైర్స్ మన సైన్స్ని, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఎవరైతే గ్రిప్లో ఉంచుకున్నారో వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కనీసం 70 మార్కులకి అటెంప్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీకు కుదిరితే 100కి 100 కూడా ట్రై చేయండి. కానీ వితౌట్ ఎక్కువ నెగిటివ్లు అయితే కాకుండా చూసుకోండి. ఓన్లీ 5 నెగిటివ్స్ అయితే మీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇది ప్రాసెస్. ఇంకేదన్నా సర్టిఫికేట్లు అయితే మర్చిపోమాకండి. టెన్షన్ పడొద్దు, చాలా ఈజీగానే ఉండిద్ది. మీ యొక్క ప్రిపరేషనే మిమ్మల్ని నిలబెట్టిద్ది. కానీ ఇక్కడ ఓన్లీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఏమవుతుందంటే, ఎన్టీపీసీ రీసెంట్గా జరిగి సిబిటీ 2లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మీకు గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నారు. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా ఎగ్జామ్ టైంలో ఇంకా ఎక్కువ కూడా చెప్పలేము. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ గురించి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో 3 వీడియోస్ చేసి పెట్టాను ఎస్సీ ఎస్టీ ట్రావెల్ గురించి. ఆ 3 వీడియోస్ కనుక మీరు ఫుల్గా చూస్తే మీకు ఎస్సీ ఎస్టీ ట్రావెల్ గురించి మీకు పూర్తిగా తెలిసిపోద్ది. ఇంకా చాలామంది డౌట్లు అడుగుతూనే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ట్రావెల్ గురించి మన ఛానల్లో చేసి పెట్టాం, ఇబ్బంది లేదు సబ్స్క్రైబర్లకి. ఓకే? ఇంకా అటెంప్ట్ చెప్పాము, నెగిటివ్ మార్కింగ్ గురించి ఎన్ని చేయాలో చెప్పాము. ఇంకా మీరు నెక్స్ట్ పిల్లలు ఏదైనా ఉంటే, టిష్యూస్ అనే చాప్టర్ మనకి ఇన్స్టిట్యూట్లో చెప్పలేదు. బయాలజీ నుంచి టిష్యూస్ అనే చాప్టర్ మనకి చెప్పాల. ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్ ఉంటే, 9th క్లాసు టెక్స్ట్ బుక్ తీసుకుంటే మీకు అందులో బయాలజీలో జంతు కణజాలాలు, వృక్ష కణజాలాలను ఉండిద్ది. ఆ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకా 2 మార్క్స్ కూడా రావచ్చు. కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్లో చెప్పబడినటువంటి ఒకే ఒక సబ్జెక్టు కణజాలాలు, వాడి గురించి చదువుకోండి. ఓకేనా? ఇంకా ప్రతి ఒక్కటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే చెప్పారు. ఫిజిక్స్ నుంచి యూనిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఇవి వాడు గుర్తుంచుకోండి. ప్రాబ్లమాటిక్స్ బాగా చేయడానికి గుర్తుంచుకోండి.
ఫార్ములాలు మర్చిపోవడానికి మీకు వీలే ఉండకూడదు. ప్రతి ఒక్క ఫార్ములా మీకు గుర్తుండిపోవాలి. వితిన్ 30 సెకండ్స్లోనే ప్రతి క్వశ్చన్ చేయడానికి చూడండి. జీకే కానీ ఫిజిక్స్ కానీ ఏదైనా సరే కొంచెం అర్థమెటిక్ టైం తీసుకున్నా, రీజనింగ్కి కొన్ని కొన్ని క్వశ్చన్లు టైం తీసుకున్నా కానీ మీరు జనరల్ సైన్స్కి, జీకేకి, కరెంట్ అఫైర్స్కి ప్రతి ఒక్క దానికి కూడా మీరు 30 to 1 మినిట్లోనే మ్యాక్సిమం పెట్టేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకేదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరి ఉంటాను, బాయ్. అలాగే మర్చిపోయా, ఈరోజు నేను గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు వెళ్ళి అక్కడ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళని కానీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళని కానీ ఎవరో ఒకరిని ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఆ యొక్క వీడియో మనం మొన్న సైకో ఎగ్జామ్కి ఎలా అయితే చేసామో ఈరోజు సేమ్ అలాగే మనము ఒక ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాను. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా అటెంప్ట్ ఉంది, క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి, ఈ విధంగా కొన్ని ఎంక్వైరీలు చేసి పెడతాను. మరి మన నాని టెక్ అండ్ వీడియోస్ని మీరు చూస్తూనే ఉండండి, మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.